హలో అండి వెల్కమ్ టు నై వినా స్టడీ ఈరోజు మనం లోహాలు వాటి యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం అండి ఇవి మనకు అన్ని ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయండి అంటే మనం రాసేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి ఈ యొక్క లోహాల గురించి అండి మరి వీటి యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం ఫస్ట్ చూడండి మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం ఏదంటే ఇను అనే మాట ఓకే అండి మరి ఎలా గుర్తుపెట్టుకుంటారో మానవుడు అత్యధికంగా ఉండి అంటే మానవుని మనం ఏమని పిలుస్తామో ఇనుము లాంటి మనిషి ఉక్కు లాంటి మనిషి అంటాం కదా సో అలా గుర్తుపెట్టేసుకుని జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి అండి అంతే నెక్స్ట్ మానవుడు మొదటగా ఉపయోగించినటువంటి లోహము ఇక్కడ చూస్తే మొదటగా మొదటగా ఏమి రాదనమాట రాదు రాగి అనమాట రాగి అండి నెక్స్ట్ లోహాలన్నిట్లో కల్లా తేలికైంది ఏదంటే తేలికైందండి తేలిక లా చూడండి లే తేలికైంది అంటున్నాం కదా లిథియం అనమాట లిటిల్ చూడండి చిన్నది లిటిల్ అనమాట లిథి లిథియం గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే నెక్స్ట్ అత్యధిక సాంద్రత కలిగిన లోహము సాంద్రత అండి ఎక్కువ సాంద్రత అంట సాంద్రత ఆస్మీయం అంటే అంత అంటే అంత ఏమంటాం ఆస్మీయం అంటే ఆయాసం పడుతూ అనమాట అత్యధిక సాంద్రత కావాలంటే ఎక్కువ శ్రమ పడాలి ఎక్కువ శ్రమ పడితే మనము ఆయాసం పడతాం కదండి ఆస్మీయం జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి మాత్రమేనండి ఇది నెక్స్ట్ కఠినంగా ఉంటుందంట ఏంది టంగ్ 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 అంటున్నాం కదా టంగ్ స్టాన్ అనమాట ఓకేనా నెక్స్ట్ మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం ఏది కాల్షియం ఇది లేకపోతే మనకి కష్టం కదండి కాల్షియం నెక్స్ట్ అండి మానవ శరీరంలో తక్కువగా ఉండే లోహం మ్యాంగనీస్ మ్యాంగనీస్ గుర్తుపెట్టేసుకోండి విద్యుత్ బల్బులో ఉండే లోహం ఏదంటే టంగ్ స్టన్ అనమాట విద్యుత్ మనం అదే మనం వాటర్ వేస్తే టంగ్ మనీ పేలిపోతుంది కదండి అలా గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం వచ్చేస్తే అల్యూమినియం అండి భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం వచ్చేస్తే అల్యూమినియం నెక్స్ట్ అత్యధిక విద్యుత్ ఉష్ణవాహకత ఉన్నటువంటి లోహం ఏదంటే వెండి నెక్స్ట్ పాము కరిస్తే మనం ఏం చేస్తాము అరుస్తాం కదా అర్సకు కూడా సైలెంట్గా ఎవరన్నా ఉంటారండి ఉండరు కదా అరుస్తాం అందుకే ఆర్స్నిక్ ఓకేనా ఆర్స్నిక్ ఆర్స్నిక్ నెక్స్ట్ స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తికి అవసరమైన లోహం ఏదంటే మ్యాంగనీస్ ఓకేనండి మ్యాంగనీస్ బాగా గుర్తుపెట్టేసుకోండి ఇక్కడ మ్యాంగనీస్ ఎక్కడెక్కడ వచ్చిందంటే మానవ శరీరంలో తక్కువగా ఉండే లోహం అదే స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తికి అవసరమైన లోహం కూడా అదే మ్యాంగనీస్ అనమాట నెక్స్ట్ మొక్కల ఆకులలోని క్లోరోఫిల్లో ఉండే లోహం ఏది అంటే మెగ్నీషియం మెగ్నీషియం అండి నెక్స్ట్ రక్తంలోని హీమోగ్లోబిన్లో ఉండే లోహం ఏదంటే ఇనుము ఓకేనా ఇనుము ఇక్కడ చూసేస్తే ఐరన్ మనకు తెలుసు కదండి అందరికి తెలిసిన విషయం ఐరన్ లోపిస్తే మనకి ఇదన్నీ మనము ఇన్నే పేర్లే కాబట్టి అదేం పెద్ద గుర్తు పెట్టేసుకున్న అవసరం లేదు రక్తంలో హీమోగ్లోబిన్ అంటేనే ఐరన్ గుర్తుకు రావాలి వేసవి ద్రవంగా పిలిచే లోహం ఏదంటే వేసవి ద్రవం అండి వేసవి అవ్వ గాలి లేదు గాలేదు వేసవిలో గాలి కావాలి కదా మనకు గాలియం ఓకేనా నెక్స్ట్ విటమిన్ బి లో ఉండే లోహం ఏదంటే బీ టువల్ అండి బీ టువల్ బీ లో ఏముంటుందంటే కోబాల్ట్ బాల్ట్ ఉంటుందన్నమాట బీ టువల్ కోబాల్ట్ ఓకేనా కోబాల్ట్ నెక్స్ట్ వచ్చేస్తే హేబర్ విధానంలో ఉత్ప్రేరకంగా ఉత్ప్రేరకంగా వాడేది ఏది అంటే ఐరన్ హేబర్ విధానంలో ఉత్ప్రేరకంగా వాడేది ఏదంటే ఐరన్ అండి నెక్స్ట్ నూనెల హైడ్రోజీకరణలో వాడే హృత్ప్రేరకం నికెల్ 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 నెక్స్ట్ నూనెలు అంటున్నాం కదా నికెల్ చూడండి ఆయిల్ నికెల్ నెక్స్ట్ ఇసుకలో అధికంగా ఉండేది ఏదంటే ఇసుక అండి సిలికాన్ ఓకేనా ఇసుక సిలికాన్ ఓకేనా సో ఇలా జస్ట్ గుర్తుపెట్టేసుకోండి పెట్టేసుకోండి ఇవి మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి ఓకేనండి థ్యాంక్ యూ